ఎంత పండుద్ది ఎన్ని క్వింటాల్ ఎకరానికి పండుద్ది ముప్పై క్వింటాల్ ముప్పై ముప్పై గ్యారెంటీ గ్యారంటీ బాగా పంట వస్తే బాగా పంటే అది రాకపోతే పాత క్వింటాల్ వరకు పోయింది పంట ఇది మిర్చి రకం ఏంటి ఇదేనా తేజ అంటే తేజ కాదండి ఇది మయంక మూడు నలభై ఒకటి అంటే తెల్లెత్తనం అయి రెండు ఇప్పుడు మనం నువ్వు తీసిన కళ్ళాలు అవునా ఇది కారానికేనా కారానికి ఇది పనికి కొన్ని పనికి వస్తే కొన్ని పనికిరావు మై ఇంకా రాదు అది మనం వాడడం మరి ఎక్కడన్నా ఏ దేశంలో వాడతారో మనకి తెలియదు అంత దూరం నాకు తెలియదు మనం వాడేది మాత్రం తెల్లెత్తన వాడతాం ఈ మూడు నలభై ఒకటి అనేది మనం వాడతాం ఇది ఎకరానికి ముప్పై ఆ ముప్పై గ్యారెంటీ అయితే కాకపోతే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎర్రనల్లి వల్ల దిగుబడులు రావట్లేదు బాగా జాగ్రత్తగా రోజు మార్చి రోజు మందులు వాడిన రైతే కాసిన పని పనియగలుగుతున్నాడు మనంగా నిరుడు పది ఎకరాలు వేసాం పది పదిహేను నూట యాభై కింటాలు అమ్మగలిగాం నిరుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పది ఎకరాలు వేసా పది పాతికలు ఒక రెండు వందల యాభై కింటాలు దిగుబడి మనకి వస్తాయి పాతకాడికి ఇది మనకి క్వింటాల్ ఎంత పలుకుంది ఈ రకం క్వింటాలకి నిన్న ఎత్తు పంపించాం ఫస్ట్ కోత వచ్చేసి పదిహేను కాళ్ళ నుంచి పద్దెనిమిది వరకు కొన్నారు పదిహేను ఒక రకం పదహారున్నర ఒక రకం పదిహేడున్నర ఒక రకం పదిహేడు ఒక రకం పద్దెనిమిది ఒక రకం ఇప్పుడు ఈ కళ్ళంలో ఉండదు పద్దెనిమిది కొన్నారు పోయిన ఒలి ఈ ఒలి మయంగా ఇది ఆరుమూరు అనేది ఒక ఒకనం ఆరుమూరు అనేది ఇరవై ఒకటికి కొన్నాడు నిన్న యార్డుకు పోతే ఉంది తేజా టైప్ అది ఇరవై ఒకటిన్నర కొన్నాడు పోతే ఇరవైకి పైనే కానీ తక్కువ ఉండదు ఈ పాతిక వేలు పైన ఉండదు ఇప్పుడు ఇది ఈ రకాలు వేరు చేసేది మీరే వేరు చేస్తారా యాడ్ లో వేరు చేస్తారా లేదు లేదు మనమే యారు ఏ ఆ ఇత్తనం వేరే వీటిలో మనం మనం చేసేది ఏం లేదు మనం కొనుక్కునే విత్తనాలే వాళ్ళు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క విత్తనం ఇస్తాడు ఈ రేటు ఎవరు డిసైడ్ మీరా దగ్గర యాడ్ దగ్గర ఏదైనా గుంటూరు మిర్చి వెళ్ళాలి లేకపోతే నీ బొట్టడి నా పోటీ వ్యాపారం చేసుకునేవాడు కళ్ళాల దగ్గరకు వస్తాడు డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుంటాడు అట్లా కొనుక్కోవచ్చు మనకి వాడికి ఇష్టం అయితే ఇస్తాం లేకపోతే యాడ్కి ఎత్తుకుంటాం యార్డ్ లో వాడు ఎంత పడితే అంత వదిలేసి ఆట ఇప్పుడు కారం కొట్టాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా రైతుల్ని సంప్రదిస్తే అంటే మీలాంటి రైతుల్ని సంప్రదిస్తే డైరెక్ట్ గా కూడా అమ్ముతారా అమ్మ వచ్చా అలాగా ఏమి కాదు ఇప్పుడు కారం కొట్టేవాళ్ళు మార్కెట్ యార్డ్ లో కొంటే తక్కువ రేటుకి ఎండుమిర్చి దొరుకుతుందా మీలాంటి రైతుల దగ్గర డైరెక్ట్ గా కొంటే ఎండు మిర్చి ఎండుమిర్చి దగ్గరే తక్కువ ఓకే యార్డ్ లో ఇప్పుడు ఇరవై ఒక్క ఏ దగ్గరకున్నాడు వాడు యార్డ్ కమిషన్ బొమిషన్లు అన్ని ఉంటాయిగా అన్ని భరాయించాలిగా ఆ ఖాయమేనే పడుద్దిగా ఏది పడ్డా అవును మనకి ఇరవై ఒక్క వెయ్యి ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నాడు కమిషన్ కొనుక్కున్నోడికి మరి అన్ని వాడికి ఎక్స్ట్రా పడతాయి కదా అవును అదంతా భారమే కదా అదే రైతు దగ్గర ఆ ఇరవై ఒక్క కొనుక్కున్నాడు అనుకో డైరెక్ట్ గా తీసుకుపోతాడు అతను మిషన్ దగ్గర దించుకుంటాడు ఇప్పుడు నాకుండే ప్రధాన డౌట్ ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఒక కిలో కారం రెండు వందల యాభై రూపాయలకి కొన్నారు మూడు వందలు కొన్నారు కానీ కొన్ని చోట్ల ఒక కిలో కారం నూట యాభై ఒరిజినల్ కాయ ఉంటది ఒరిజినల్ అంటే ఇప్పుడు మనం అది గ్రేడ్ చేస్తాం గ్రేడ్ చేస్తే రెండు వందల యాభై రూపాయలు మనం ఆల్రెడీ అమ్మాలి కాయ అది మనం కారం కొడితే నీకు కిలో కిలో కాదు అసలు అవును ముప్పావు కిలో వచ్చుద్ది గడాలు తొక్కలు బొక్కలు పోయి దానికి ముప్పావు కిలో వచ్చింది పావు కిలో వేస్ట్ పోద్ది మరి అది వర్జనాలు దాన్ని ఏం చేస్తాడంటే కారం కంపెనీ వాడు దాంతో ఏ తాలో కాసినాయి ఇప్పుడు యాభై కిలోలు అనుకో ఒక పది కిలోలు ఒక ఐదు కిలో తాళాడు అనుకో తాళంటే ఏంటి అది యాక్చువల్లీ ఓకే ఓకే దానివల్ల తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారా చాలా మంది అడిగేది ఏంటంటే ఎండుమిర్చి ధర ఎక్కువ ఉన్నప్పుడు కారం మాత్రం తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఒకటి దాంతో కలిపితేనే ఇవ్వగలుగుతాడు ఓకే ఓకే అంటే అది కల్తీ అని అర్థమా లేకపోతే ఎండుమిర్చిలో కాస్త తక్కువ క్వాలిటీ ఏరే ఏం అతను తక్కువకి వచ్చింది ఇప్పుడు తాలుగాయ ఇది పాతిక వేలు అమ్ముతున్నాయి తాళికాయొచ్చు పదిహేను వేలు ఓకే పాతికి పదిహేను వేలు చాలా ఓకే ఓకే పది తేడా ఉంది ఇప్పుడు ఒక గింటాలో ఒక ఇరవై కిలోలు గెలిపాడు అనుకున్నా ఒక యాభై రూపాయలు తక్కువగా అమ్మగలుగుతాడు ఓకే అది దీంట్లో ఉండే ఫార్ములా అని కారం తక్కువ ధరకి మనం అమ్మగలగాలంటే ఇది అది కలపాలి కలపాల్సింది అవును ఇది చట్ట ప్రకారం అయితే తప్పు లేదు కదా అలా కలపడం తప్పులేదు తప్పులేదు తాళుగా అని దాంట్లో ఏరింది అది ఓకే ఓకే అయితే కారం కొట్టి అమ్మాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా రైతుల దగ్గర కొనుగోలు చేసి ఈ తాలు కాయలు ఆకాయలు రెండు కలిపితే ఆదాయం కదా అబ్బాయి గారు ఈ మిర్చి పంటలని ఎండుమిర్చిని మీరు మిర్చి యాడ్ గుంటూరు యాడ్ కి తరలించడానికి ఏమి యూజ్ చేస్తారు ఎంత ఖర్చు మా వెహికల్స్ వాటి ద్వారా తీసుకెళ్తాం లేదు మనకి ఏదన్నా ట్రాక్టర్ సరిపడా లేవు లేకపోతే మన కుదరని పచ్చంలో టిక్కీకి యాభై రూపాయలు బాడకి తీసుకుంటున్నారు ఆటో వాళ్ళ దూ లెక్క అది ఆటో వల్ల ఓకే అది యాక్చువల్లీ ఒక ఎకరానికి బస్తా చొప్పున చూసుకుంటే ఎన్ని బస్తాలు ఆ ముప్పై క్వింటాలు అన్నారు కదా ఎన్ని బస్తాలు అవుతాయి అది యాక్చువల్లీ కింటా రెండు క్వింటాల్కి వచ్చేసి ఐదు బస్తాలు రెండు క్వింటాల్కి ఐదు బస్తాలు ఐదు బస్తాలు ఇక ఆ లెక్కన మనకి ఇరవై క్వింటాలు అనుకోండి వంద బస్తాలు అది ఆ వంద బస్తాలు ఆటోలో పడతాయా లేకపోతే మినీ ట్రక్ టైపా ఆటో కూడా వందగా ఎత్తే ఆటోలు వచ్చినాయి టాటా మీ పేరు మండలం ఇది చెప్పండి ఒకసారి మండలం అమరావతి పేరు బావ నాగేశ్వరరావు అది